हनुमा లంకలో చేసిన జీవహింసకు పరిహారంగా వారణాసిలో నివాసం ఏర్పరచుకున్నావా శ్రీరామ భక్తుడు యయాతి రాజేంద్రుని చూడ మనసై వచ్చాను మేము విశ్వేశ్వర దర్శనమునకు పోవుచున్నాం రా పోదాం నాకు సకలము నా రాముడే తమ తీరున తాము తరించండి ఆహా ఏమా నిష్ట వాపు బలుపు కాదు వశిష్ట అది అహంకారం ఆ రాముడిచ్చిన పెద్దరికం సేవకులు తెలివి మీరితే తామే అధికులం అనుకొని ప్రభువులనే ప్రతిఘటించగల తరుణం రావచ్చు ఇది ఆ రాముడిచ్చిన అలుసు అలుసు కాదు ఐశ్వర్యం ఆ రాముని నమ్మిన వారికి ఏ కొరత ఉండదు మరి ఏ కోరిక ఉండదు అది అహంకారం కాదా ఇది అహంకారం మనం పోవునది విశ్వేశ్వరాలయానికి విశ్వనాథ దర్శనానికి ఈవకింతసేపైనా శాంతచిత్తముతో మెలగవలదా బ్రహ్మర్షి గంగాతరంగకమలీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియం అనంగమదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం భజ విశ్వనాథం ఏమి మా భాగ్యం వశిష్ఠ విశ్వామిత్ర మునీంద్రులార మీ దర్శనమును యయాతి దంపతులం ధన్యులమైన యయాతి రాజేంద్ర రామభద్రుని మన్ననలందిరా మిమ్ము చూడ మాకు ఆనందమే విశ్వనాథుని సేవించుకుని మా మందిరం పావనం చేయమని మా మనవి మన్నించాం ఆసనములు అలంకరించండి వశిష్ఠ విశ్వామిత్రులు కలిసి దయచేయడం ఈ దంపతులను ధన్యులం చేసేందుకు వామహస్తముతో మా పాదములు స్పృశిస్తావా సకల మునిగణ సంస్తోయమాన అగంట పుణ్య చరితుని ఈ గాభేయుణ్ణి అగౌరవిస్తావా నేరక చేసిన అపచారం మన్నించండి ఇది మన్నించరాని కావరాన కావలనని చేసిన అపరాధము గంగాధర పరిరక్షిత మహీమండలికి నీ వంటి కలుడు పరిపాలకుడై ఉండరాదు పో పురము విడిచి పో బ్రహ్మర్షి ఎందుకు ఈ అఖాండ తాండవం వామహస్తమైనా దేహమున భాగము కాదా వామార్థ దేవుడైన పరమేశ్వరుడేను వారణాసి కుడి ఎడమల భేదము లేదు ఇచ్చటి వారందరూ పూజ్యులు పరమ పావులని మన వెలుంగమా మమ్మ అవమానించు వీడా పావరుడు పోరి రాముని వాడనని విర్రవీగి వారి కులపతిని గౌరవించి ఆచార్యులనే అవమానించవటరా ఆ రాముని చేతనే నీకు వలసిన దండన వేయించదగాక ఇదే నా ప్రతిజ్ఞ మిమ్మ అవమానించిన వాడు మా సోదరుడే కాని వాని శ్రేయస్సు నేలరాలవలసింది ఇదే మా మాట ఆహా మాకు తగిన శిష్యుడవన్న నీవే రామభద్ర గురుదేవ ఇక సెలవివ్వండి ఆ పలుగాటి ఎవడు నీ భక్తుడు ఆప్తుడు ఆ కాశీరాజు యయాతి రామబాణము గాని పాలనేత్రుని త్రిశూలము కాని ఉంది హనుమను కోల్చంది నిన్ను చెనకలేదు హనుమ మన దైవాన్ని ఎదిరించడమా దైవమైనా చేసిన తప్పు తప్పే అంతరంగ నిలయ శ్రీరామ ఆప్తుల ఆర్తుల చేయుట నీకు వినోదమేమో అది మాకడ చెల్లదు మన యయాతికి ఎలా ప్రాణరక్షణ ఉండదో నేను చూస్తాను కాలం తలక్రిందులైందా యుగధర్మమే మారిపోయిందా నీ పాదదాసుడు నిన్ను ధిక్కరించి నీ మీదికే కాలు దువ్వుతాడా ఆ హనుమ నిన్ను ఎదిరించాడంటే నీ పరువేం కాదు హనుమ ఆయపుత్రుని ఎదిరించడమా ఎదిరించటమంటే అదేదో రాచకార్యం
తండ్రికి బిడ్డకు మధ్య రాచకార్యం ఏంటి? ఆ ఇంగితం వాడికి ఉండాలి. తండ్రి తల తీస్తానంటే తాను తల కాస్తానని అభయం ఇస్తాడా యయాతికి? ఆహా, యయాతికి హనుమ అభయం ఇచ్చాడా? జరిగిన విషయం శాంతమతి దేవి అంతా తెలియపరిచింది. ఆ ఆవిడ నిన్నాశ్రయించిందా? క్షేత్రమున్న వారికి ఆశ్రయింపులు యాచనలు చేతకావు. ప్రియమార వచ్చింది మా దీవెనలందుకుంది. శ్రీరామ, తల్లి బిడ్డలు ఒకటే నీతో తలపడతారా? అవురో కాల మహిమ. విన్నవించనా? ఏమని వాణిని కరుణించమనే? సాటి క్షత్రియుడు కానీ సాపరాధి. అతడు అపరాధి అనుట అభిప్రాయ భేదమేమో? కాదు, మేము నిశ్చితాభిప్రాయులమే. ఈ పోరు తప్పదా? మా మాట తప్పదు. గురుదేవులకు మనవి చేసినట్లు జరిగి తీరవలసింది. ఒక్క శిరమున వాని శిరము. వాని శిరమునకు ముందు మా శిరములే. దేవి, నీవెంత వేడినా? ప్రభు, జనకరాజునందుని ఎవరిని వేడదు, దరిచేరిన వారిని విడనాడదు. దేవి, సీతారాముల యుద్ధము, హనుమద్రామ సంగ్రామము. నన్ను మార్కొనదలచిన వీరసికామణికి ఈ వినయమేమిటో? అది వీని స్వభావములే. అపరాధి ఎక్కడ? ఎదుట పడలేని భీరువా? నీ వారెన్నటికీ భీరువులు కారు. కానీ వివేకశూన్యులు. నా వారనుకున్న వారే నాకు శోకకారకులు కావటం నా జాతక బలమేమో. అయోధ్యకు మరలి వచ్చిన తరువాత మరల ధనువు పట్టవలసిన అవసరం రాదనుకున్నాను, కానీ నీవు కల్పించావు. రఘువీర, ఇది నా కల్పన కాదు. అమాయకులను అకారణంగా హతమార్చేందుకు నీవు కల్పించిన మారణ హోమమి. నీ మేలు కోరిన నేను నివారించకుండా ఎలా ఉండగలను? ఇదివరకు నన్ను ఎదిర్చిన వారికి ఏ గతి ప్రాప్తించినదో నీవెరుగవా? ఉత్తమ గతి. మేటి విలుకానికి మాటలతో పని అయి. హనుమ, హనుమ, శ్రీరామ, రక్షపెట్టు, అపరాధి నేను. శ్రీరాముని మీద ఆన, అడుగు వెనక్కు వెయ్యి. హనుమ, చేతనైన తల కాచు. కాచువాడవు నీవే. శ్రీరామ, 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 రామ, 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 రామ. నీ బాణములకు లేని శక్తి నా హృదయముననున్న నీ నామమునకున్నది రామయ్య. నీ చేతుల కలసట కాని ఫలితము శూన్యము. రామ్, రామ్, రామ్. రామభద్ర, ఆగు! ఆవేశంతో అకాల ప్రళయం కల్పించకు. ఏ అపరాధి కాడు, అనుగ్రహపాత్రుడు. గురుదేవ, నా శరము వ్యర్థము కారాదు కదా? కాదు, శరము విడు. ఆ తేజము లోకక్షేమం కరమవు భాను తేజమున కలిసిపోగలదు. శ్రీరామ, యాతి రాజేంద్ర యశస్సంపన్నుడ వైద్యుడు. శ్రీరామనామ మహిమను లోకానికి వెల్లడి చేసేందుకు మహర్షులు కల్పించిన విలాస వినోదం ఇది. అమ్మా, అమ్మా. హనుమ, నీవే జయించావు. రామభద్ర, నీవు భక్తాశంవదుడు. నీ వారికి జయమివ్వక మానవు. వారి నైజమే అంత. అమ్మా, అలాగే కళకళలాడుతూ ఎడమము కాకుండా మీరిద్దరొక్కటిగా ఈ హనుమకనుల కాపురం చెయ్యండి.